జిల్లా స్థాయిలోనే కాకుండా రాష్ట్ర స్థాయిలో ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని మీకు అందిస్తుంది తెలంగాణ రిపోర్టర్స్. అది 1978 మేము ఐదుగురం మిత్రులం. గాయకుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యంతో కరీంనగర్లో సంగీత విభావరి కార్యక్రమం చేయాలన్న సంకల్పం సఫలీకృతమైంది. ఆయన ఓ మహానుభావుడు, నాటి స్మృతులు నేటికి సజీవం. ఆయన ఓ గొప్ప కళాకారుడు, మంచి మనిషి. డబ్బు సంపాదన ఆయన ధ్యేయంగా కనబడలేదు. మేము అడిగిందే తడవుగా కరీంనగర్ ప్రోగ్రాంకు ఒప్పుకున్నారు. ఇంత గర్వం ఆయనలో కనబడలేదు. ఎదిగిన కొద్దీ ఒదిగుంటూ సమాజంలో అందరికీ ఆదర్శప్రాయుడైన ఎస్పి బాలసుబ్రహ్మణ్యం మృతి తీరని లోటు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నామంటూ కరీంనగర్ జిల్లాకు చెందిన అందరికీ ఏసీబీ శరత్ బాబు అని ఆత్మీయంగా తెలుసున్న రిటైర్డ్ ఎస్పి శరత్ బాబు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తూ తాము చేసిన కరీంనగర్ ప్రోగ్రాం గురించి వివరిస్తూ ఆయన స్మృతులు నేటికి సజీవం అంటూ నివాళులర్పించారు. నమస్కారం. శ్రీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు మరణించడం చాలా బాధాకరమైన విషయం. వారికి, నాకు, మా మిత్రులకు ఒక అనుబంధం ఉంది. నేను, నా మిత్రులు కరీంనగర్లో డిగ్రీ చేసిన తర్వాత ఇంకా పై చదువులకు పోవడానికి ఒక ఆలోచనలో ఉన్నాను. 1978లో ఈ ఎగ్జామ్స్ అయిపోయాయి. అయిపోయిన తర్వాత మే జూన్ ఆ టైం, మే టైం ఆ టైం అనుకుంటాం బహుశా. అప్పుడు యాక్చువల్గా మాది ఒక గ్రూప్ ఉండేది. మంచి కాలేజ్ స్టూడెంట్స్ లాగా ఫ్రెండ్స్లో పాటలు పాడుకోవడం, ఆర్కెస్ట్రా ప్రోగ్రామ్ సరదాగా చేసుకోవడం అనేది ఉండేది. ఆ మిత్రులమే అప్పుడంతా, అప్పుడు ఖాళీగా ఉన్నాము డిగ్రీ అయిన తర్వాత సమ్మర్ వెకేషన్స్లో. వెల్కమ్ హోటల్ అని ఉండేది. ఇప్పుడు సాగర్ జనరల్ స్టోర్, సాగర్ ల్యాబ్స్, కలర్ ల్యాబ్స్ ఉంది, దానికి ఎదురుగా ఉండేది ఉడిపి హోటల్ అని. ఆ హోటల్లో ఒక రూమ్ ఉండేది. ఆ రూమ్లో కూర్చుండే ఊరికే గంటలు గంటలు మాట్లాడుకునే వాళ్ళం అని, జనరల్ నాలెడ్జ్, దేశ రాజకీయాలు ఊరికే ఊసిపోక ఏదో కబుర్లు చెప్పుకుంటూ చెప్పుకుంటూ ఒకరోజు ఈవినింగ్ సాయంత్రము 7:30 ఆ టైంలో ఏదో ఈ ప్రోగ్రామ్ ఆ ప్రోగ్రామ్ చేద్దాం అనుకుంటే సడన్గా సుబ్రహ్మణ్యం గారిని అప్పుడు అందరికీ అభిమాన గాయకుడు. ఆయన ఏకైక గాయకుడు ఉన్న వాళ్ళలో ఒకడే. ఒకప్పుడు అంత, ఒకప్పుడు ఘంటసాల గారిలో వెళ్ళిపోయిన తర్వాత వారు ఒకరే గాయకుడు, అందరికీ అభిమాన గాయకుడు. ఆయన ప్రోగ్రామ్ చేద్దామా అనుకున్నప్పుడు అంత పిల్లలు అంతా 20 ఇయర్స్ అరౌండ్ 20 ఇయర్స్ ఏజ్ గ్రూప్లో ఉన్నాం అంతా. అసలు మాతో అవుద్దా కాదా, ఎంత దానికి ఎట్లా ఉంటుంది అని రెస్పాండ్ అవుతాడా సుబ్రహ్మణ్యం గారు అనేది కూడా మాకు తెలియదు అనుకుని అప్పటికప్పుడే లేచిన. అప్పుడు కరీంనగర్లో ఎస్టీడీ లేదు. ఆ డైరెక్ట్ కాల్ బుక్ చేసుకోవాలా, ఎస్టీడీ గురించి మాట్లాడాలంటే ట్రంక్ కాల్ బుక్ చేసుకొని మాట్లాడాలి. అప్పుడు అందరికీ ఫోన్ కూడా అవైలబుల్ లేవు. అప్పుడు ఆ హోటల్ నుంచి లేచి ఐదుగురం, ఐదుగురు ఎవరంటే ఒకటి నేను, తర్వాత ఇంకొకటి రమేష్ అని, కే రమేష్ అని, ఆయన జిల్లా జడ్జిగా చేస్తూ రిటైర్ అయ్యారు. ఇంకొక అతను చిరంజీవి అని, బ్యాంక్ మేనేజర్గా చేస్తూ రిటైర్ అయ్యారు. తర్వాత వంగల నరేందర్, ఇప్పుడు వంగల నరేంద్ర జ్యువెలర్స్ కదా ప్రొపరేటర్ ఆయన నరేందర్. ఇంకొకటి రమేష్, రమేష్ అడ్వకేట్. మేమంతా అనుకుని అప్పటికప్పుడే పోయి, అప్పుడు ఆ టర్నింగ్ విల్కమ్ హోటల్ పక్కనే టర్నింగ్లో పోస్ట్ ఆఫీస్ ఉండేది. ఆ పోస్ట్ ఆఫీస్ నుంచి ట్రంక్ కాల్ చేసుకోవాలన్నమాట. ఆ పోస్ట్ ఆఫీస్ ట్రంక్ కాల్ చేస్తే వాళ్ళు ఏంటి, మీకు చెన్నై, అప్పుడు చెన్నైలో ఉండే చెన్నై కాల్ తీసేసుకొని, చెన్నై కాల్ యాక్చువల్గా నంబర్ కూడా లేదు అని, సుబ్రహ్మణ్యం గారి నంబర్ కూడా, ఇంటి నంబర్ కూడా, ఫోన్ నంబర్ మాకు లేదు. పోయి అక్కడ నుండి ట్రంక్ కాల్ చేయాలంటే ఇట్లా చెప్పిన చెప్తే మాకు అట్లా తెలియదు సార్, మాకు నంబర్ కావాలా ఇది కావాలా అని వాళ్ళు అన్నారంటే సరే ఒక్కసారి ఎక్స్చేంజ్ కలపండి అని చెప్పి, ఎక్స్చేంజ్లో నానక్ సింగ్ అని ఆపరేటర్ ఉంటుంది, ఆయనే మాకు ఫ్రెండ్లీగా, అది మాకంటే ఏజ్ పెద్ద కానీ తమ్మి తమ్మిని మాట్లాడరు, ఆయన కలిపి నానక్ భాయ్ సాహ్ హోనా, సుబ్రహ్మణ్యం సాహ్ కా నంబర్ హోనా, బాత్ కరింగ్ ట్రంక్ కాల్ మీ బుక్కర్కి ఏదైనా అంటే అరే ఠీక్ అని చెప్పేసి ఆయన నంబర్ తీసుకున్నాడు, కలిపి ఇచ్చేసాడు, ఇక్కడ కనెక్ట్ చేసాడు.
చేస్తే బహుశా నేనే మాట్లాడినా. సుబ్రహ్మణ్యం గారు డైరెక్ట్ లైన్లోకి వచ్చారు. మాట్లాడి, సార్ మాది కరీంనగర్, నా పేరు శరత్, సంతోషం అండి, ఎక్కడి నుంచి వస్తున్నారు, ఏం చెప్పండి అన్నాడు. అంటే సార్ మీ ప్రోగ్రామ్ చేద్దాం అనుకుంటున్నాను సార్ కరీంనగర్. అంటే ఓ కరీంనగర్లోనా, నైస్ నైస్, నేను ఇప్పటిదాకా రాలేదు. ఓకే అన్నాడు. అని మరి మీరు టైం ఎప్పుడు ఇస్తారు సార్, మాకు డేట్ ఎప్పుడు, ఎట్లా మీతో ఎట్లా మాట్లాడాలి, ఎట్లా మీకు చేసుకోవాలంటే నా టైమ్స్ డేట్స్ ఇవన్నీ కూడా మా పిఏ చెప్తారు అని చెప్పేసి మోహన్ రావా ఇది ఉంది అనేప్పుడు అప్పుడే పిలిచిండే ఫోన్ దగ్గర. పిలిస్తే అతను వచ్చి ఆయనతో మాట్లాడి డిసైడ్ చేసుకుని నేను వస్తాను, నేను ప్రాబ్లమ్ నో ప్రాబ్లం, మీరు చూసుకుని మాట్లాడుకున్నాను. ఆ పిఏ వచ్చి మాట్లాడి, సార్ నేను ఫలానా డేట్కి, అప్పుడు అదే ఒక 1 వీక్ 10 డేస్ తర్వాత నేను హైదరాబాద్కి వస్తున్నాము చెన్నై నుంచి. అప్పుడు చెన్నై అని మద్రాసు అనే వాళ్ళు, అప్పుడు మద్రాసు నుంచి వచ్చి అన్నపూర్ణ హోటల్లో ఉంటాం మేము హబిట్స్లో, మీరు అక్కడ వచ్చి కలవండి, కలిసి అప్పుడు మనం డేట్ కానీ టైం కానీ అంత వివరాలు మిగతా వివరాలు ఏంటని మాట్లాడుకున్నాం. మేము సంతోషపడ్డాం, బాగా హ్యాపీ. అక్కడ నుండి ఆయన వచ్చే డేట్ చెప్పిన రోజుకి అందరం అర్లీ మార్నింగ్ బయలుదేరిపోయి హోటల్కి చెప్పిన 10:11 అది స్వీట్ రూమ్ అనమాట. సూట్ అంటారు మామూలుగా, అది స్వీట్ రూమ్ అంటే ముందు రూమ్ ఉంటుంది, తర్వాత ఇంకా 2 రూమ్ ఉంటాయి. ఆ ముందు రూమ్లో అందరు కూర్చున్న తర్వాత లోపల నుంచి వచ్చింది ఆయన, లోపల నుంచి వచ్చిన కరీంనగర్ పిల్లలు వచ్చాను చెప్తాను. వచ్చి కూర్చున్నా బాగానే అంత ఫ్రెండ్లీగా బాగా మాట్లాడు. మాట్లాడి ఇట్లా చెప్పిన తర్వాతనే సరే డేట్స్ చూసుకున్నట్టు పిఎంబీసీ డేట్స్ చూస్తే డేటు నెక్స్ట్ అది ఆగస్టు జూలై ఆగస్టు నెలల్లో డేట్స్ ఉన్నాయి. అప్పుడు యాక్చువల్గా ఫస్ట్ నేను ఫిక్స్ చేసింది జూలై 25 ఆర్ సంథింగ్ లైక్ దట్. అట్లా చేసుకొని ఆ రోజుకి ఓకే అన్నాడు ఆయన, ఆ రోజు ఫ్రీ ఉందని. ఇంకా అమౌంట్ వ్యవహారానికి వచ్చేసరికి వాళ్ళ పిఏ నీకు ఎవరు ఇద్దరు వచ్చేసి వాళ్ళతో మాట్లాడుకోవడం జరిగింది. అప్పుడు ఆయన దగ్గర ఎంత మాట్లాడినామంటే అసలు ఆయనకు కూడా ప్రోగ్రామ్స్ అంటే ఏదో డబ్బు సంపాదన అనే విషయంలో లేడు అప్పుడు. ఆయన అంత తిరగాల, అందరి జనాల్లోకి పాడాలా, తన జనాల్లోకి పోవాలనే ఉద్దేశంలో ఉన్నాడు ఆయన. అప్పుడు ఆయనే మాకు మాతో మాట్లాడు, మేము అగ్రిమెంట్ అయింది అప్పుడు ఆయనతో ఓకే అనుకుంది. ఆర్కెస్ట్రా ఆయన మొత్తం అంత రావడానికి, అక్కడ దాకా రావడానికి ట్రాన్స్పోర్టేషన్ కూడా అంత టోటల్ 10,000 రూపీస్ చెన్నై నుంచి కరీంనగర్ దాకా ఆయన ఆర్కెస్ట్రా తీసుకున్నాడు అని అందులో అసలు నాకు మేము కూడా ఆశ్చర్యపోయినాము. ఆయన 10,000 అప్పుడు సరే ఓకే, అది దట్ ఇస్ ఎ బిగ్ అమౌంట్ డ్యూరింగ్ దోస్ డేస్ అనుకున్నాము. అంతా ఫిక్స్ అయింది. వచ్చిన తర్వాత మేము 5 పిల్లలం, ఆ 10,000 దానికోసం మేము ఏం చేసినామంటే 10 రూపీస్ టికెట్, 25, 50, 100 ఈ టికెట్లు పెట్టి చేసినాం. చేస్తే ఆ టైం దగ్గరకు వస్తుంది, అమౌంట్ మనకు ఆ టికెట్స్ పోవట్లేదు. అసలు పిల్లలు పిల్లలు పోయి మీ టికెట్లు అమ్మితే అప్పుడు చిన్నపిల్లలాగా వీళ్ళు ఏం చేస్తారని ఎవరికి నమ్మకలేదు. సుబ్రహ్మణ్యం అంటే పెద్ద, ఆయన ఒక పెద్ద కొండ, ఆ కొండని పిల్లలు ఇక్కడ దాకా తీసుకురాగలుగుతారని ఎవరికి నమ్మకం లేదు. ఆ పరిస్థితుల్లో టికెట్లు కూడా ఎవడు వాలంటీర్గా కొనేవాళ్ళు కాదు, ఏదో పోయి మా అప్లికేషన్లో కొంతమంది ఇస్తున్నారు. ఇంకా ఆ పరిస్థితుల్లో అప్పుడు ఇంక కొంతమంది మిత్రులను కలుపుకొని, అప్పుడు గౌరిశెట్టి మునిందర్, ఇంకా ఎవరో ఇట్లా, అప్పుడు ఆయన పెద్ద మనిషి బొమ్మ వెంకన్నాను, వీళ్ళందరూ కూడా కలుపుకొని ఇది చేసుకునేసరికి అప్పుడు కలపలేదు. యాక్చువల్గా ఆయన టైం దగ్గరకు వచ్చింది 25 అంటే ఆయనకు అమౌంట్ మేము ఇవ్వాల్సిన టైం దగ్గరకు వచ్చింది. ఆ టైం కల్లా మేము చేసే పరిస్థితి కనవాలి, ఆ 10,000 కూడా అప్పుడు మాకు కావడానికి పరిస్థితి కాలేదు. అప్పుడు మేము అనుకున్నాం ఇది మన వల్ల ఏది కాదు, కొంచెం ఇంకా అప్పటికి 3-4,000 తగ్గుతుంది అనమాట ఇన్ని రోజులు చేసిందని కూడా అనుకొని, అప్పుడు మళ్ళీ సుబ్రహ్మణ్యం గారిని కాంటాక్ట్ చేసుకొని, సార్ కొంచెం డిలే అవుతుంది ఇంకా మరి అంటే, ఓ అట్లా నేను ఫ్రీగానే పెట్టుకున్నానే సార్ అని మళ్ళీ ఆ పిఏతో మాట్లాడి డిస్కస్ చేసి ఆ పిఏ వచ్చేసి, దాని తర్వాత మళ్ళీ 10 అంటే 4th ఆగస్ట్ అట్లా మళ్ళీ టైం ఇచ్చినారు. సరే ఓ 10 డేస్ చేసుకొని అప్పుడు ఇంకా మిగతా కొంతమంది మిత్రులు నుంచి చెప్పిన ఇప్పుడు ఇంతకు చెప్పిన మిత్రులను కలుపుకొని అంతా అప్డేట్ చేసేసుకొని ప్రోగ్రామ్కి ఆయన చెప్పాడు. చేస్తే మా సిస్టర్ని కూడా తీసుకొస్తున్నా అని సంతోషం, అంతే లేకపోతేనే మనకు ఏమీ ఇది చేసింది లేదు. మంచి ఫుల్ ఆర్కెస్ట్రాతో వచ్చింది, ఫుల్ ఆర్కెస్ట్రా అది వచ్చేసి అప్పుడు రోజ్ టాక్స్లో పెట్టిన ప్రోగ్రామ్, రోజ్ టాక్స్ అని ఇప్పుడు కరీంనగర్లో ఇప్పుడు నడుస్తుంది, అది బహుశా క్లోజ్ అయి ఉంటుంది. ఇప్పుడు ఆ టాక్స్లో పెట్టినాము, పెట్టి ప్రోగ్రామ్ సక్సెస్. ఆ ప్రోగ్రామ్ అప్పటిదాకా అవుతుందో కాదో అనుకున్న వాళ్ళందరూ కరీంనగర్ అంతా తరలి వచ్చింది ఆ హాల్ దగ్గరికి. మేము 100 రూపాయలు టికెట్ అయినా కొంటాము, 200 అయినా కొంటామని అప్పుడు వచ్చిన కానీ అప్పటికి హాల్ హౌస్ఫుల్ అయిపోయింది, ప్యాక్డ్ జామ్ ప్యాక్డ్, ఇక టికెట్ లేవు. ఆ హాల్లో ఎంతమంది కూర్చున్నారో అంత 2-3 మంది ఒకటి టికెట్ లేవు హాల్ లేదని చెప్పేసి తిరిగిపోయినారు. ప్రోగ్రామ్ సక్సెస్, హీ వాజ్ హ్యాపీ. అప్పుడు గెస్ట్ హౌస్ ఎక్కడ, కలెక్టర్ బంగ్లా ఉంది కదా, కలెక్టర్ రెసిడెన్స్ దాని ముందు
ఐబీ వాళ్ళది ఇరిగేషన్ బ్రాంచ్ వల్ల ఒక గెస్ట్ హౌస్ ఉంటుంది, ఆ సందులో ఉండేది. ఆ సందులో ఆయన అక్కడ పెట్టించినాం, ఆయన సిస్టర్ని ఆయన అందరినీ వాళ్ళ ఆర్కెస్ట్రా వాళ్ళకి వేరే లాడ్జ్లో పెట్టించినాం. రాత్రి ఉన్నాడు భోజనం చేసుకున్నాడు అని చేసేసుకొని తెల్లారు మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసుకొని ఆయన వెళ్ళిపోయినాడు. తర్వాత కూడా ఒకసారి రెండుసార్లు మాట్లాడినాం కానీ ఇంకా ఎక్కడ మాకు కలుసుకునే అవకాశం రాలేదు. అది మట్టికి కరీంనగర్కి ఆయన తీసుకొచ్చిన పేరు మట్టికి గొప్పతనం అని కాదు కానీ అప్పుడు మేము వచ్చి ఒక ఘనక ఒక అప్పుడైతే మేము ఘనకార్యం చేసినామని అనుకున్నాం. ఆయన తీసుకురావడం మట్టికి ఒక అంత పెద్ద వ్యక్తిని కరీంనగర్ తీసుకురావడం అనేది గొప్ప విషయంగా భావించినాం మేము. అప్పటి నుంచి ఎప్పుడు మా స్మృతులలో మా అందరికీ ఆ స్మృతులలో ఆయన ఎప్పుడు ఉండేవాడు, ఎప్పుడు చేసుకునే వాళ్ళం, ఎప్పుడో చాలా మిత్రులందరూ గుర్తు చేసుకునే వాళ్ళం. ఆయన వచ్చింది అప్పుడు చేసిన ప్రోగ్రామ్ గురించి ఇప్పుడు కూడా మేము చెప్పిన మిత్రులందరూ కలుసుకుంటే అవన్నీ పాత రోజులు గుర్తు చేసుకుంటుంటాం. ఇక తర్వాత మేము హైయర్ స్టడీస్ పోవడము, ఉద్యోగాలు వచ్చేసి ఎక్కడెక్కడో డివైడ్ అయిపోవడం చేసుకున్నా కానీ మేము మళ్ళీ అంతే ఇక్కడ కలిసినప్పుడు మట్టికి ఈ విషయం ఎప్పుడు గుర్తొస్తుండేది. సుబ్రహ్మణ్యం గారిని సింగర్గానే కాకుండా వ్యక్తిగా కూడా మేము అభిమానిస్తాం అందరము. అటువంటి గొప్ప కళాకారుడు అని ఒక సింగరే కాదు, మంచి నటుడు, డబ్బింగ్ ఆర్టిస్ట్, ప్రొడ్యూసర్, ఎన్నో సుగుణాలు ఉన్నాయి. ఎన్నో బహుభాషా కోవిదుడు, ఇంగ్లీష్ మొదలుకొని ఎన్నో భాషలు, హిందీ అన్ని, సౌత్ ఇండియన్ లాంగ్వేజ్ అన్నీ మాట్లాడతాడు. అటువంటి గొప్ప మనిషి, గొప్ప కళాకారుడు పోవడం బాధాకరమైన విషయం. వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుతూ నేను సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. థ్యాంక్ యూ.